తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ ప్రభుత్వ అధికారులతో పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులందర్నీ ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. విజయశ్రీ మాట్లాడుతూ, అధికారులు సహకరిస్తే పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయన్న అంశంపై చర్చించడం జరిగిందన్నారు. ఆర్డీఓ చంద్రమణి మాట్లాడుతూ, ఆర్డీఓ కార్యాలయం అద్దె బంగ్లాలో ఉందని, సొంత భవనం కోసం గత ప్రభుత్వానికి నివేదికలు అందించినా ఎలాంటి పురోగతి లేదన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అవే అంటే నీళ్లు ఎండాకాలం నీళ్లు తగ్గిపోయి కొద్ది ఇబ్బందులు వాడుతుంది, సోర్ చెప్పుకుంటుంది వాటికి. మరి ఈరోజు నాకు మాత్రం డాక్టర్ విజయశ్రీ గారు అధికారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. వాస్తవంగా ఆమె తెలియజేసుకోవాలా కానీ ఆమె ఒక డాక్టర్గా పనిచేస్తుంది. ఈ అధికారుల ఏమి ఏ విధంగా చేయాలి, ఎట్లా ఏ డిపార్ట్మెంట్లో ఏ పనులు చేస్తారనే విషయం ఇంకా తెలియదు కాబట్టి నేను ఫస్ట్ టైం అటెండ్ రావడం అనుకుంటా ఉంది. నేను మీద కానీ అందరూ అధికారులతో రిలీజ్ చేస్తారు. మరి మేమందరం కూడా కోరేది ఒకటి, ఆమె చిన్న వయసులోని ఎమ్మెల్యే టికెట్ నుంచి ఆమె గెలుపు నుంచి ఈరోజు శాసనసభకు పంపించాడంటే ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదు, అందరికీ అందుబాటులో ఉండగలదని చెప్పిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు హర్షంలో ఈరోజు శాసనసభ్యులు. మరి మాకొకటి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు తెలిసేసింది ఒకటి, అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు పనిచేయలే కానీ ఎలాంటి కక్ష సాధింపు చేయలేదు కానీ ఎలాంటి ప్రతీకాలు చేయలేదు కానీ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మరీ ముఖ్యంగా ఎలాంటి అవినీతి కూడా తావు లేకుండా ఈ నియోజకవర్గంలో పనిచేసే బాధ్యత శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు తీసుకుంటారని ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటాం. లేదు ఏదైనా వర్క్లు పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా తెలియజేస్తే ఆమె సంబంధిత మంత్రి అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి వాటిని మళ్ళీ రివైవ్ చేసి శాంక్షన్ తీసుకొచ్చడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఆయన ఆశీర్వాదంతో సూళ్లూరుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకెళ్ళడానికి శాసనసభ్యులుగా పనిచేసుకుంటానని చెప్పిన కూడా మీకు అందరికీ మేము మనవి చేస్తూ మాకు కావాల్సిందంతా అధికారుల సహాయ సహకారాలు మళ్ళీ అలసత్వం లేకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం మీరు అందరూ కూడా దిగు చేయగా నిర్వహించడానికి మీ వల్లనే ప్రభుత్వానికి మంచి పేరైనా చెడ్డ పేరైనా వస్తుంది. కాబట్టి అధికారులే ముందుండి మా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారిని నడిపించాలని చెప్పుకునే సందర్భంగా మీకు అందరికీ నిర్మాణం చేస్తూ మరి రేపు 1వ తారీఖున జంక్షన్ ఇది చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఏ విధంగా తెచ్చాడో ఏప్రిల్ మే జూన్ నెలలు ఒక్కొక్క నెలకి 1000 రూపాయలు చొప్పున పెంచడం, జూలై మాసానికి అది ఒక 4000 కలిపి మొత్తం వెరసి 7000 రూపాయలు రేపు ఈ కార్యక్రమాన్ని మరి 1వ తారీఖు నిర్వహించబడుతుంది. మరి మీకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సూళ్లూరుపేట పట్టణంలో అదేవిధంగా నాయకపేట పట్టణంలో ఎక్కడ ఉంది మిగతా గ్రామాల్లో ఈ ఎండే వాళ్ళందరూ కూడా అన్ని సచివాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను దగ్గర పెట్టుకొని మీరు ఆ సంచలు పంపిణీ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా ఎండే వాళ్ళని అదేవిధంగా అధికారులు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మరి ప్రభుత్వం ఏ ఏ హోటల్ పనిచేస్తుందో దాన్ని ఇన్వైట్ చేసుకొని మాదిరిగానే మనం యాక్ట్ చేయవలసినట్టు తప్పుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, యాజ్ ఎంప్లాయీ, యాజ్ ఆఫీసర్, యాజ్ ఎండర్ దీనికి మనకి పర్సనల్ ఎజెండాస్ ఏమి ఉండవు. ఇంక్లినేషన్స్ కూడా ఉండడానికి వీలు లేదు. రూల్స్ రెగ్యులేషన్ ఏం చెప్తాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, యాజ్ పర్ దట్ మనం మూవ్ అయ్యి మనం
చాలా సమస్యలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినటువంటి అవసరం లేదు. కాదు అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ కానీ ఎవరైనా అదర్వైజ్ లీడర్స్ కానీ మనం పిలిచి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది నాకు అవుట్ ఆఫ్ ది నా. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆన్గోయింగ్ వర్క్స్ ఏమున్నాయి వాటిని కూడా ఆయా డీజీలు కానీ ఏఈలు కానీ నేను ఒక పాయింట్ కూడా చెప్తాను. సార్ గురించి వినడం ఏంటంటే ఆయన ఒక విషయం తీసుకుంటే పట్టుమొదలు వింటున్నారు. ఎంత లెవెల్కి అనేది అది సక్సెస్ చేస్తారని నాకు తెలుసు. నాకు చాలామంది చెప్పారు కాబట్టి ఏ ప్రపంచ మిగిలిపోయితే తాను దృష్టి తీసుకెళ్తే ఎంత లెవెల్కి అని వెళ్ళి అది ట్యాక్స్ చేస్తారని హామీ ఇవ్వడం మనకి మంచిది, ప్రజలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ చేసే క్రమంలో మాకు ఎదురైన అనుభవం ఏంటంటే కురుడి దామారి పేర్నాడు దగ్గర ఉన్న రోడ్డు అది దాని విషయంలో అక్కడ పబ్లిక్ చాలా అపోజ్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఫ్లెక్సీలో వ్యాక్ట్ చేశారు. తర్వాత మేము వెళ్ళి నెగోషియేట్ చేసాం. ఇది కొంచెం పెద్ద స్థాయిలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్లో కూడా దాంట్లో మనం కోఆర్డినేట్ చేసి వాళ్ళకి రోడ్డు ఇచ్చాల్సిన అవసరం ఉంది సార్. అది డీగా ఉన్నారు కాబట్టి మీరు నోటీసులో బాగా ఇంపార్టెంట్ అక్కడ 100% టేక్ దట్ అడ్వైస్. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎంపీ గారు మన బీజేపీ తరఫున పోటీ చేసిన వరప్రసాద్ గారు ఈ హాజ్ ఇన్స్పెక్టెడ్ దట్ రోడ్డు. మరి దానికి ఏదైనా పర్మిషన్లు ఆల్రెడీ తెచ్చున్నారని చెప్పారు. ఒకవేళ పర్మిషన్స్ ఫారెస్ట్ నుంచి కానీ వైల్డ్ లైఫ్ కానీ రాకుండా ఉంటే దానికి తప్పకుండా పర్మిషన్ తీసుకొని రోడ్లు చేస్తామని చెప్పి కూడా సార్ దీంట్లో ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి సార్. మనం ఎక్స్క్లూజివ్గా మీరు అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. 23.32% కమిషన్ అయింది సార్. రిమైనింగ్ మంత్స్ జరుగుతాం వైట్ లైన్ వచ్చేసి 45% ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకుండానే వాటర్ స్కేల్ లేకుండా మరి తూలిపల్లిలో ప్రాబ్లం ఉంది. మా అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు. మరి అక్కడ ఒక కాంప్రమైజ్ స్కీమ్ ఆ ఏఐ గారు ఎవరో దాన్ని కన్సర్న్ సంబంధిత ఏఐ గారు దాన్ని కాంప్రమైజ్ స్కీమ్ తయారు చేసి ఎక్కడి నుంచి మనం వాటర్ తీసుకెళ్ళలేము సార్ నుంచి నుంచి ఒక లైన్ ఎస్టిమేట్ తయారు చేసి తెలియజేస్తుంది. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.